ఫైవ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ చానల్ సో ఆర్జీ వి గారి వ్యూహం సినిమాకి ఇబ్బందులు అయితే తప్పడం లేదు మొదట ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకొని రిలీజ్కి సిద్ధం అయిపోయింది రేపు రిలీజ్ అవుతున్నా నైట్ హై మరి సివిల్ కోర్ట్ అయితే స్టే విధించింది దాదాపు పదకొండవ తారీఖు వరకు ఏదైతే సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందో దాన్ని అయితే హోల్ లో పెట్టేసింది రిలీజ్ అయితే చేయడానికి వీల్లేదు పదకొండవ తారీఖు దాకా అని ఈవెన్ థియేటర్లోనే కాకుండా ఎటువంటి ఓటీటీ యూట్యూబ్ ఎటువంటి ప్లాట్ఫామ్స్లో ఈ సినిమాని రిలీజ్ కాకుండా అయితే సివిల్ కోర్ట్ దీనిపైన ఒక స్టే అయితే విధించింది మరి ఎందుకు సినిమా పట్ల ఎటువంటి నిర్ణయం అయితే కోర్టు తీసుకుంది అసలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్టు అడ్వకేట్ విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం మేడం నమస్కారం మేడం మొదట ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వలేదు ఆ తర్వాత గోపాల్ వర్మ సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు ఇరవై తొమ్మిదికి రిలీజ్ కావాల్సి ఉండగా నైట్ మరి సినిమాని ఆపేస్తారు మరి ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి సినిమా అది ప్రాబ్లం ఏంటి అంటే అందులో కొన్ని లీడర్స్ని తప్పుపట్టే విధంగా ఏమైనా ఉన్నా లేదా ఎవరి వ్యక్తిగతాల మీదైనా అది తీసి ఉంటే కనుక సెన్సారే ఫస్ట్ బ్యాన్ చేయాలి అవి కట్ చేయాలి సెన్సార్ చూడకుండా రిలీజ్ చేసేయమని ఆర్డర్ ఇచ్చారంటున్నారు తర్వాత మళ్ళీ వాళ్ళే ఆర్డరు ఇవ్వలేదు తీసుకోలేదు అంటున్నారు ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అంటేనే సెన్సేషనల్ డైరెక్టర్ ఏదో ఒక దాని మీద తీస్తాడు ఆయన ఫస్ట్ వేరే కొన్ని గుంటూరు ఎమ్మెల్యేస్ మీద వాటి మీద చేశారు కదా సో ఆయన సెన్సేషనల్ ఆయనకు కావాల్సిందే ఇలాంటి ఫిలిమ్స్ కాకపోతే ఏంటంటే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగోలేదు అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఎలక్షన్స్ ముమ్మరంగా ఉన్నాయి ఆ టైంలో ఆయన రిలీజ్కి వచ్చింది ఆ పిక్చర్ అప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు నాయుడు చంద్రబాబు నాయుడు గారిది అరెస్ట్ ఒకటి ఉంది సో అవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు అవన్నీ ఇవందరూ ముందు మీటింగ్ చేసుకుంటారు కదమ్మా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు ఈ ఈ సినిమా కనుక రివ్యూ బయటకు వచ్చింది అంటే ప్రజల మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులకి ఫ్యాన్స్ ఉంటారు హీరోలకే అని కాదు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ ఫస్ట్ ధ్వంసం చేస్తారు ఆ ధ్వంసాన్ని అరికట్టడానికి వీళ్ళ సినిమాని ఉండొచ్చు నెక్స్ట్ మళ్ళీ నిన్నడు నిన్న కూడా రిలీజ్ డేట్ ఉంది మళ్ళీ ఆపారు అంటే అందులోని కొన్ని పర్సనల్ విషయాల మీద కనుక ఈయన వెళ్ళి ఉంటే అది మళ్ళీ సెన్సార్ బోర్డ్కి పంపించి దాన్ని మార్పులు చేర్పులు చేసాక తర్వాత ఎప్పుడూ వాళ్ళు ఇవ్వచ్చు అంటే రిలీజ్కి అంతవరకు మాత్రం వెయిటెంట్స్ ఇయే తప్ప మనం ఏం చేయడానికి ఉండదు ఇలాంటివన్నీ బయటకు వచ్చాయంటే ప్రభుత్వ ఆస్తులు నష్టాలు అవుతాయి తర్వాత అందులో అన్ని మన గవర్నమెంట్ వ్య వ్యవస్థలు అంతా చాలా లాస్లో ఉన్నాయి ఇప్పుడు సడన్గా ఈ పిక్చర్ వచ్చిందనుకోండి మనం ఇదివరకు చూసాం కొంతమంది బస్సులు ధ్వంసం చేశారంటారు కొంతమంది బిల్డింగ్స్ని ధ్వంసం చేస్తారు కొంతమంది ఆఫీసెస్ని ధ్వంసం చేస్తారు ఇలాంటివన్నీ అరికట్టడానికి సివిల్ కోర్టు స్టే ఇచ్చింది ఎందుకు స్టే ఇచ్చింది అంటే ఇగో ఇవన్నీ జరగకుండా ముందొస్తే జాగ్రత్త అంటే ఈ సినిమా ఇటువంటి సినిమాలు తీయడం ఆర్జీ గారికి అయితే కొత్తం కాదు మేడం ఆర్జీ గారికి ఇటువంటి సినిమాలు తీయడం కొత్తమీ కాదు అంతకుముందు లక్ష్మీ సెంటీఆర్ తీశారు అమ్మరాజ్యంలో కడపరెడ్లు అని చెప్పేసి ఒక సినిమా తీశారు వంగవీటి అని సినిమా తీశారు పవర్ స్టార్ అనే సినిమాలు కూడా తీశారు సో వాటన్నిటి కూడా వివాదాలు ఉన్నప్పటికీ రిలీజ్ అయ్యాయి థియేటర్లో కాకపోతే పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు మరి ఇప్పుడు ఈ సినిమాకి అయితే ఇంత హడావిడి చూస్తున్నాం అంటే ఇంతకుముందు సినిమాలకు కూడా ఇంత ఎప్పుడూ లేకుండా ఇప్పుడు ఈ సినిమాకే ఎందుకు ఒకటే మా రోజులు మారుతున్నాయి ఫ్యాన్స్లోని ఆలోచన విధి కూడా మారుతుంది అప్పుడు ఉన్న మనుషులు ఇప్పుడు మనుషులకి చాలా తేడా ఉంది చాలా వ్యత్యాసం ఉంది అప్పుడున్న యూత్కి ఇప్పుడు యూత్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అప్పుడు ఏంటంటే కొంచెం ఆలోచించేవారు ఇప్పుడు ఉన్న యూత్ సడన్గా డిసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ వల్ల గవర్నమెంట్కి లాసు ప్రజలకి లాసు హాని జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ప్రివెన్షన్ తీసుకోవాలి కదా ఎప్పుడో హాని జరిగిన తర్వాత మనం దాన్ని అడ్డుకునే కన్నా వీళ్ళు ముందే ప్రివెంట్ చేసుకు ప్రివెన్షన్ ఈజ్ క్యూర్ దెన్ బెటర్ అన్నట్టు వీళ్ళు ముందస్తు జాగ్రత్తగా వీళ్ళు స్టే తీసుకొచ్చి ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఏమైనా అనరానివి చూడరానివి ఏవైనా ఉంటే ఎవరికైనా పర్సనల్స్ ఉంటాయి అలాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిని కట్ చేసి మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఉండకుండా అయితే ఉండదు ఒక సినిమా తీసారు అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఒక్కరి వల్లే కాదు అది ఆయన కింద ఎంతోమంది గ్రూప్ కృషి ఉంటేనే కానీ ఆ పిక్చర్ తయారవదు కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది అదంతా చూసుకోవాలి కదమ్మా అది కూడా మనకు రెవెన్యూ అది రిలీజ్ అయితేనే కానీ వాళ్ళందరూ బ్రతకలేరు అది కూడా ఆలోచిస్తారు అవన్నీ ఆలోచించి అందులో ఏమైనా చేర్పులు మార్పులు ఉన్నాయి అంటే అవన్నీ చేసి దెన్ రిలీజ్కి డేట్ ఇస్తారు ఎందుకు ఇవ్వట్లేదంటే ఇప్పుడు మళ్ళీ న్యూ ఇయర్ ఒకటి వచ్చింది ఈ హడావుల్లో ఇప్పుడు అది చేశారు అనుకోండి యూత్ అంతా బయటే ఉంటారు ఒకవేళ ఏదైనా అందులో చిన్న లూపోల్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే రియాక్ట్ అవుతారు యూత్ అందుకే ఏమో మరి పోస్ట్పోన్ చేసి ఉండొచ్చు సెన్సార్ బోర్డు వాళ్ళు మేడం ఈ సినిమా విషయంలో ఒక కొలికిపూడి శ్రీనివాసరావు గారిని అమరావతి ఉద్యమ నేత ఆర్జీవి గారు తల తెస్తే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒక లైవ్లో అనౌన్స్ చేశారు మరి ఈ ఘటన ఏ విధంగా చూ చూడచ్చు దీనిపైన ఆర్జీ గారు డీజీపీకి కంప్లైంట్ చేయడం కూడా చూస్తున్నాం మరి అలా అనడం తప్పే కాకపోతే ఏంటంటే ఆయనకి మనం అంటే మనసు మీద ఎంత దెబ్బ తగిలిందో ఏమో మనకి తెలియదు కదా దాని గురించి ఏదో మాటవరసని ఉంటారు కానీ నిజంగా తల తీసి తెస్తే అని అనడం ఎందుకు ఆయనే చేయగలరు కానీ ఏదో కోపం ఆవేశంలో ఎన్నో అంటాం అలా అన్నీ జరగాలని ఏం లేదు ఆవేశపూరితంగా ఉంటారే కానీ ఉద్దేశపూర్వకంగా అనరు కాకపోతే ఈయన ప్రవర్తించిన దానికి ఆయన అంత హార్ట్ అయ్యి ఉండొచ్చు అని మనం తీసుకోవాలి కానీ ఆయన నిజంగా చంపేస్తే తెస్తానని లైవ్లో అన్నారని మనం దాన్ని విట్నెస్గా తీసుకోకూడదు అంటే ఇటువంటి వాక్యాలు చేయడం పట్ల అంటే ఏమన్నా అతని పైన పనిష్మెంట్ తీసుకునే అవకాశం ఉందా అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా ఒకటమ్మా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు బహిరంగంగా ఇన్ కేస్ కర్మకాలి ఆర్జీ మన రామ్ గోపాల్ వర్మ గారికి ఏదైనా అయితే కనుక ఫస్ట్ ఆయనే పట్టుకుంటారు ఎందుకంటే ఫస్ట్ మీరు బహిర్గంగా వచ్చి నేను ఫలానా వ్యక్తిని చంపుతాను అని మీరు లైవ్లో చెప్పారు సో ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మనం మీడియా అనేది మనం పర్సనల్గా అంటున్నాం అనుకుంటున్నాం కానీ దీన్ని కొన్ని వేల కోట్ల మంది చూస్తున్నారు సో ఇలాంటి దాంట్లో లైవ్గా ఉన్నప్పుడు మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే మంచిది మరి ఆయన ఎందుకు చేశారో మనకు తెలియదు అది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు దేవుడు దేవాల ఆయనకి ఏమీ అవ్వదు ఈయనకి ఏమీ అవ్వదు ఇవన్నీ మామూలే కాకపోతే ఏంటంటే ఆ సినిమా కొద్దిగా రిలీజ్ అయ్యేదాకా ఈ ఘర్షణ ఉంటుంది అది రిలీజ్ అయింది అంటే ఏ ఎవరు మట్టుకు వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ వాళ్ళు వీళ్ళు అందరూ ఫ్రెండ్స్ మొదట ఎలక్షన్స్ టైం ఉందని చెప్పేసి సినిమాని హోల్లో పెట్టారు దాని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఎలక్షన్స్ పైన ప్రభావం చూపించే దేన్ని కూడా రిలీజ్ కానివ్వరు అంతే కదమ్మా ఎలక్షన్స్ టైంలో ఎలా ఉంటుందంటే ఒకవేళ వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైనా తర్వాత వాళ్ళు చేసిన పనుల గురించి వ్యాఖ్యానించేటట్టు వాళ్ళ తప్పులేవో ఎంచి చూపించేటట్టు ఉంటే కనుక ఎలక్షన్ టైంలోని ఈ ఇంపాక్టు వాళ్ళ ఓటింగ్ పైన పడుతుంది అందుకని బ్యాన్ చేస్తారు ఏదైనా చూడు ప్రసంగాలు చేసేటప్పుడు కానీ అవన్నీ బ్యాన్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ పడి వాళ్ళ ఓట్ బ్యాంక్ లాస్ అవుతుంది అందుకని వీళ్ళు ఆపేస్తారు అంటే బతికున్న మనుషుల పైన వాళ్ళు నెగిటివ్గా సినిమా చూపిస్తూ అంటే సినిమాలు చూపిస్తూ అంటే ఒక విలన్ రోల్స్లో పెడుతూ ఇలా సినిమాలు తీయొచ్చా దీనికి ఏమి శిక్ష ఏమి అంటే మనం కంప్లీట్ చేసే అవకాశం ఏమి ఉండదు ఎవరు చేస్తారు ఒకవేళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక దీని మీద రియాక్ట్ అయ్యి నేను నిజ జీవితంలో చేసిన నువ్వెవరివి నా సినిమా తీయడానికి నా బయోగ్రఫీ తీయడానికి అని వాళ్ళు కనుక కోర్టులో వేస్తే ఈయన మీద యాక్షన్ తీసుకుంటారు ఎవరో వెళ్ళి కేసు వేసే అంత ఇదివరకు ఏంటంటే పిల్ కేసులు తీసుకునేవారు ఇప్పుడు దానికి కూడా కొంత హద్దు ఉంది సో వాళ్ళు వేయడానికి లేదు ఎవరు ఎవరైతే దానికి అనుభవం ఉన్నారో ఎవరు మీద వాళ్ళు కేసు అదే సినిమా తీస్తున్నారో వాళ్ళు కేసు పెట్టచ్చు అప్పుడు ఇది రద్దు చేసే అవకాశం ఉంది దీనికి శిక్ష పడే అవకాశం ఉంటుంది లేదా కాంపన్సేషన్ వాళ్ళ నష్టపరిహారం ఇవ్వవలసిన అవసరం ఆర్జీవీగా ఉంటుంది ఫైనల్గా మరి ఇందులో అయితే మన చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని విలన్ రోల్లో పెట్టి జగన్ గారిని హీరో రోల్లో పెట్టి గారు సినిమా తీశారు సో అందుకే లోకేష్ గారు కేసు పెట్టి సినిమాని ఆపడం చూస్తున్నాం మనం రిలీజ్ అవుతుందా రిలీజ్ అవ్వదా మేడం ఫైనల్గా అంటే రిలీజ్ అవ్వకుండా ఉన్న సినిమాలు చాలా తక్కువ అమ్మా రిలీజ్ అవుతాయి కాకపోతే చాలా మార్పులు అవుతాయి ఇందులో చాలా మార్పులు అవి చేసి మాత్రం రిలీజ్ చేస్తారు థ్యాంక్ యూ మేడం